దీప మోనిత చేసిన మోసం గురించి ఏసీపీ రోషిని మేడంతో చెబుతూ ఉంటుంది ఈ మీరు అంజిని పట్టుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మేడం అనేసి అంటుంది అనమాట దీప దీప చెప్పిన మాటలకి ఏసీపీ రోషిని అసలు చెమట్లెక్కి చెమట లెక్కిపోతుందనమాట చెమటలు ఎక్కిపోయి అక్కడ వాటర్ బాటిల్తో ఉన్న వాటర్ను తాగుతుంది దీప ఇంత కిలాడియా అనేసి అనుకుంటుంది అయితే నెక్స్ట్ ఆనందరావు రిజిస్టర్ ఆఫీస్లో మోనిత కార్తీకు ఫోటోను చూస్తాడు కదా వాళ్ళ మ్యారేజ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటే దీప కార్తీక్ ఇంటికి వెళ్ళాక అప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి ఆనందరావు కార్తీక్ పెళ్ళి గురించి అడుగుతాడు ఆనందరావు ఇరవై ఏమంటాడంటే ఇరవై ఐదో తారీఖున మోని తను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తావా తన ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకొని ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తావా చెప్పు అనేసి కార్తీక్ని నిలదీస్తాడు నువ్వు ఇలాంటి వాడు అనేసి అనుకోలేదు యు బ్రెడీ అనేసి తిడతాడు ఆనందరావు అప్పుడు దీప మామయ్య అనేసి అంటుంది నా ముందు ఏ నీ ముందు నీ నా కోడల ముందు తిట్టకూడదా నా కోడలు కాకుండా వేరే కోడల్ని వీడు ఈ ఇంటికి తెస్తున్నాడు అది నీకు అర్థమవుతుందా అనేసి అంటాడు ఆనందరావు ఎందుకురా దీపకు ఇంత మోసం చేస్తున్నావు ఇందుకోసమేనా దీపను చావు బతుకుల్లో ఉండేదాన్ని కాపాడినావు అనేసి అంటాడు ఆనందరావు దీప బతుకు ఎందుకు ఇలా నాశనం చేయాలనుకుంటున్నావు అంటాడు ఆనందరావు ఆడిన మాటలకు కార్తీకు నిమ్మకి నీరెత్తినట్టు అలా నిల్చుంటాడు దీప ఆనందరావు కార్తీక్ని తిడుతుంటే దీప మామయ్య నా ముందు మా ఆయన్ని తిట్టద్దు మామయ్య అనేసి అంటుంది వీడు చేసిన పనికి అసలు నాకు వీడి మీద అసహ్యం కలుగుతుంది అనేసి అంటాడు ఆనందరావు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక్ దీపం సీరియలు జరగ ముందుగా జరగ నైట్కి జరగబోయే ఎపిసోడ్ను ముందుగా మీరు తెలుసుకోబోతున్నారు ఏంటంటే కార్తీక్ మోనిత ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తుంటాడు కదండి ఇంటి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి దీపం వస్తుంది వచ్చి ఎలా ఉంది నాటకం అనేసి దీప అంటుంది కార్ కార్తిక్ నీకెలా తెలుసు అనేసి అంటాడు అంటే దీప ఇలాంటి నాటకాలు ఎన్నో ఆడుతుందిగా ఎవరైనా చే ఇలాంటివి చేసుకునే ముందు ఫోన్ చేస్తారా పక్కన ఉండే వాళ్ళు ఫోన్ చేస్తారు కానీ అనేసి అంటుంది దీప అవును తను ప్లాన్ ప్రకారమే నన్ను అక్కడికి రప్పించింది అనేసి అంటాడు కార్తీక్ అవును నీ దే మోనిత నీ నీ తరఫున సా సానుభూతత్వం కోరుకొని ఇలా చేయలేదు ప్లాన్ ప్రకారమే ఇలా చేసింది అనేసి అంటుంది దీప అవును దీప నేను వెళ్ళేసరికి ఏసీపీ రోషిని డాక్టర్ భారతి అక్కడ ఉన్నారు నీ ఏసీపీ రోషిని నన్ను అన్నది నీ దీప ఫోన్ చేయకపోతే మీరెవరు నాకు ఫోన్ చేయకపోయిందరు కదా అనేసి అంది భారతి కూడా నేను రావడం ఒక్క క్షణం లేట్ అయినా సరే మోనిత ప్రాణాలు పోయిన్న నాకు ఎవిడెన్స్ కోసమే అక్కడికి రప్పించింది అనేసి అంటుంది ఎందుకు మోనిత మ మనల్ని ఎంత ఇబ్బంది పడుతుంది అనేసి అంటాడు కార్తిక్ కడుపు అనేది నాటకమని తెలిస్తే కదా మన జీవితం బాగుండేది అనేసి దేప అంటుంది ఇలా కార్తీక్కి దీపక మధ్య సంభాషణ జరుగుతుంది జరిగాక దీపం సరే నేను అక్క దగ్గరికి వెళ్ళి వస్తాను మీరు లోన్కి వెళ్ళండి అనేసి అంటుంది అంటే కార్తీక్ సరే అనేసి ఇంట్లోకి వెళ్ళిపోతాడు తర్వాత శ్రావ్య శ్రావ్య వల్ల వాళ్ళ ఆయనకి మధ్య సంభాషణ జరుగుతుంటుంది అనమాట ఏంటంటే ఏ శ్రావ్య అంటుంది ఏంటండి ఇలా ఉన్నారు అనేసి అంటుంది అంటే వాళ్ళ ఆయన అంటారు నాకు నైట్ డాడీ మన మీద నాకు ఏదో అనుమానం వస్తుందిరా ఎందుకు మీరందరూ డిమ్ముగా ఉంటున్నారు అనేసి అంట అని చెప్తాడు ఈ విధంగా అడిగాడు అనేసి అనేసి చెప్తాడు మరి శ్రావ్య మీరేమన్నారు అనేసి అంటుంది అంటే మరి నేను ఇంకేమంటాను బదినా నా నోరు ముయించిందిగా అనేసి అంటాడు శ్రావ్య అంటుంది అవునండి ఈ టైంలో మామయ్య గారికి నిజం తెలియకపోవడమే మంచిది అనేసి అంటుంది ఇంతకీ మామయ్య ఎక్కడికి వెళ్ళారు అనేసి అంటుంది శ్రావ్య తెలీదు శ్రావ్య ఎక్కడికో బయటకు వెళ్తామనేసి అన్నారు అనేసి అంటాడు వాళ్ళ ఆయన ఒక్కరే వెళ్ళారా మీరు తోడుగా వెళ్ళలేకపోయారా అసలే మామయ్యకి ఆరోగ్యం బాగలేదుగా అనేసి అంటుంది శ్రావ్య ఇది సరేలేండి సరేలే మామయ్య గారికి నిజం చెప్పొద్దు ఎందుకంటే అక్క చెప్పింది నిజమేగా మామయ్య గారి ఆరోగ్యం బాగలేదుగా అందుకోసమే అనేసి అంటుంది శ్రావ్య సరేలే అనేసి అంటాడు శ్రావ్య భర్త కార్తీకం హాస్పిటల్లో అక్కడ టేబుల్ పైన తలొంచి అలా ఆలోచిస్తుంటాడు ఇది ఏసీపీ రోషిని నేను చెప్పింది మోనిత చెప్పింది నిజమని నమ్మితే ఆన మా డాడీకి నిజం తెలుస్తుంది అసలే మా డాడీ ఆరోగ్యం బాగాలేదు అనేసి అంటాడు అనుకుంటాడు అనుకొని కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంటాయి ఇంతలో ఆనందరావు వస్తాడు అక్కడికి వచ్చి కార్తీక్ చూస్తాడు చూసి రండి కూర్చోండి అనేసి అంటాడు అంటే ఆనందరావు అంటాడు నేనేం పేషెంట్ని కాదురా అనేసి అంటే ఒకసారి చూసేసరికి కార్తీక్కి కళ్ళు తిరుగుతాయి వాళ్ళ డాడీ రండి డాడీ రండి కూర్చోండి అనేసి అంటాడు అప్పుడు ఆనందరావు అంటాడు మీరు నన్ను పేషెంట్ని చేయకండిరా అనేసి అంటాడు అంటే ఏంటి డాడీ అలా అంటున్నారు మీరు అసలే ఆరోగ్యం బాగలేదుగా మీరు మంచిగా వేసుకొని మంచిగా ఉండాలి అనేసి అంటే ఎక్కడ మంచిగా ఉండేది ఇంట్లో శ్రావ్య వాళ్ళ అయినా వాళ్ళ బాబుతో సరిపోతుంది మీ అమ్మ వెళ్ళి అమెరికాలో నువ్వు మీరేమి ఇక్కడ అనేసి అంటే తప్పదు కదా డాడీ ఇక్కడ పూర్తిగా హౌస్ తీసుకొని ఇక్కడ ఉన్న ప్రజలకి సేవ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను డాడీ కొద్ది టైం పడుతుంది అనేసి తప్పదు డాడీ అనేసి అంటాడు అంటే ఏం మీకేమైనా అభ్యంతరంగా ఉందా డాడీ ఇబ్బందిగా ఉందా డాడీ అనేసి అంటాడు కార్తీక్ కొడుకు సుపుత్రుడు వంశాన్ని ఉద్ధరిస్తే